ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డికి వినతి పత్రం సమర్పించాలనుకున్న బీజేపీ శ్రేణులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు వేదికపై ప్రధాని మోడీ ఫోటో చిత్రించాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతు వేదిక ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో రైతు వేదికపై ప్రధాని మోడీ ఫోటో చిత్రించాలని విజ్ఞాపన పత్రం సమర్పించాలనుకున్న మా అందరినీ పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం హేమైన చర్య అని, సొమ్ము ఒకరిదైతే సోకొకరిదిగా కేసీఆర్ పాలన కొనసాగుతుంది అని బీజేపీ జిల్లా నాయకుడు ఆడే మానాజీ, ఇచ్చోడ మండల బీజేపీ అధ్యక్షుడు కేంద్రే నారాయణ అన్నారు. వెంటనే రైతు వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని చిత్రించాలని డిమాండ్ చేశారు. ఒక వినతి పత్రం ఇవ్వతందుకు పోతే పోలీసు వాళ్ళు అడ్డుకొని అరెస్ట్ చేశారు. సొమ్ము ఒకంది, సోకు ఒకంది, కేసీఆర్ గారు ఇది మతించుకోండి. డబ్బునీక మీకు ఇప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు. వచ్చే ఎలక్షన్లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఖండిస్తున్నాం. రైతు వేదికపై నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. వరియలు ఈరోజు ప్రకృతి వనము, పల్లె ప్రకృతి వనము మరియు రైతు వేదికను ప్రారంభించడానికి రావడం జరిగింది. కావున మేము భారతీయ జనతా పార్టీ మేము సామరస్యంగా పోయి ఆ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మేము నాయకులము కార్యకర్తలము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం ఇచ్చి ఈ నరేంద్ర మోదీ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ యొక్క ఫోటో ఎందుకు పెట్టడం లేదు, కారణం ఏంటిదని అడగాలని మేము సామరస్యంగా వెళ్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ పోలీసులను అడ్డు పెట్టుకొని పోలీసులతో భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయించి అక్కడ పోనీయకుండా చేయడము ఇది విడ్డూరంగా ఉన్నదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము.